పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి, మళ్ళీ చెప్తాను, శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ ఎడమ వేపున ఇంతమంది సారథుల్ని తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి, అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజారక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొనిపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు, వివిధ రంగాల ప్రతినిధులకు, పెద్దలకు, ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య, ఎవడు వాడు, ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్, తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది. మనమంతా వారికి సహకరిస్తాం, వారందించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం, ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం. హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి, ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్. ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది. వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా, ఆయన కరస్పర్శ తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి, పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ రెట్టించిన ఉత్సాహంతో, పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్య దక్షతకు నిదర్శనం, ఒక నిలువెత్తు రేఖాచిత్రాన్ని గీస్తే అచ్చమ్మది చంద్రబాబు నాయుడులా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు, ప్రతి చోట పారదర్శకత కావచ్చు. అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాషా సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు, సాంస్కృతిక విశేషాలు కావచ్చు, అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంతకుముందే సోదరి అన్నారు, ది CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ముసిలిగా మారిపోకూడదు, అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిరహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా
ఆనందదాయకమైనటువంటి సమసమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఇవాళ పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ప్రజాసేవే పరమార్థంగా దేశ